ఆమే ఓ కెరటం, సమాజాన్ని వెలిగించే మణిదీపం, మానవ సేవే మాధవ సేవకు ప్రతిరూపం, వైద్యో నారాయణో హరి అనే నానుడికి సార్థకత చేకూర్చిన వైద్య కుసుమం, మానవీయతకు పెట్టింది పేరు, క్రమశిక్షణకు మారుపేరు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఎనలేని మక్కువ చూపే మహోన్నత వ్యక్తి, తెలుగుదనానికి నిలువుటద్దం, ఉన్నత భావాలున్న ఆ నారీమణే డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి. తల్లిగా, భార్యగా, కూతురిగా, కోడలిగా, గృహిణిగా, విద్యార్థిగా, అధ్యాపకురాలిగా, వైద్యులుగా, సామాజిక సేవకులుగా, సాహిత్య ప్రేమికులుగా, కళాప్రియులుగా, తనకు దైవం ప్రసాదించిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆధునిక మహిళా లోకానికి రోల్ మోడల్గా నిలిచారు. మౌనంగానే ఎదుగుతూ, ఎదిగే కొద్దీ ఒదుగుతూ నవీన యుగానికి స్ఫూర్తిగా నిలిచారామె. సహజ సిద్ధమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మానవత్వమున్న మనిషిగా, హృదయమున్న వైద్యులుగా, మనిషికి సంక్రమించే ప్రమాదకర వ్యాధులను గుర్తించడంలో నెత్తరిగా గుర్తింపు పొందారు. మధుమేహ వైద్య నిపుణులుగా కీర్తి గడించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో అవగాహనా సదస్సుల్లో పాల్గొని తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఇటు వైద్యుల్లోనూ అటు ప్రజల్లోనూ ప్రేరణ కలిగిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆ ఒరవడే ఆమెను ఉన్నత స్థానంలో నిలిపింది, ప్రముఖ వైద్యుల సరసన చేర్చింది. వైద్య విధానంలో డాక్టర్ కృష్ణ ప్రశాంతి అనుసరించే మార్గాలు ఆమె నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి. అవే ఆ మణిదీపం ఎదుగుదలకు దోహదపడ్డాయి. అన్ని రంగాల్లో రాణిస్తున్న డాక్టర్ కృష్ణ ప్రశాంతి ఎదిగిన తీరును ఓసారి పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా, త్రివేణి సంగమంగా, విభిన్న సంస్కృతులకు నిలయంగా, మూడు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లాగా, రాజకీయాలకు కేంద్ర బిందువుగా పేరొందింది చిత్తూరు జిల్లా. ప్రసిద్ధి చెందిన ఈ జిల్లాలోని వరదయ్యపాళెం మండలం వెంగారెడ్డి కండ్రిగ గ్రామంలో నివసించే పెన్నా ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కోకిల సరోజమ్మ పుణ్యదంపతులకు మొదటి సంతానంగా డాక్టర్ కృష్ణ ప్రశాంతి 1972 సంవత్సరంలో జన్మించారు. ఆమె పుట్టుకను లక్ష్మి సమానురాలుగా భావించిన తల్లిదండ్రులు కృష్ణ ప్రశాంతిని క్రమశిక్షణతో పెంచారు. ఆమె ప్రతిభకు పదును పెట్టి ఉన్నత శిఖరాల వైపు అడుగులే ఇచ్చారు. కాగా వారు ఉద్యోగులు కావడంతో కృష్ణ ప్రశాంతి విద్యాభ్యాసం ఖమ్మం జిల్లాలో 7వ తరగతి వరకు కొనసాగింది. అప్పట్లో 7వ తరగతిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు ప్రసాదించిన సెయింట్ జోసెఫ్ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. కృష్ణ ప్రశాంతి అసాధారణ ప్రతిభను గుర్తించిన ఆమె తల్లిదండ్రులు అందుకనుగుణంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. 1987వ దశకంలో ఏపీలోని తిరుపతి ఎస్బియు క్యాంపస్ స్కూల్లో 10వ తరగతి చదివి అప్పట్లో వచ్చిన ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించి తన నైపుణ్యానికి తిరుగులేదనిపించుకున్నారు. 1987-89లో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో బైపీసీ విద్యను అభ్యసించి అప్పుడు నిర్వహించిన పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులై రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ ర్యాంకును సాధించి ఉత్తమ విద్యార్థులుగా గుర్తింపు పొందారు. అలాగే అప్పట్లో జరిగిన పలు ప్రతిభా పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనపరిచి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా, అదేవిధంగా శ్రీ పద్మావతి మహిళా కళాశాల ఉత్తమ విద్యార్థినిగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈమె ప్రతిభా పాఠవాలను గుర్తించిన అప్పటి ప్రభుత్వం స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ను అందించి ప్రోత్సహించింది. ఈ సహకారంతోనే ఆమె ప్రభుత్వం ద్వారా విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో ఎంసెట్ కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే 121వ ర్యాంకు సాధించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందారు. ఆ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్, పలు బహుమతులను పొందడంతో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అదే సమయంలో 1994 విద్యా సంవత్సరానికి గాను ఎస్వి మెడికల్ కాలేజ్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డును అందుకున్నారు. ఇలా తన ప్రస్థానాన్ని కొనసాగించిన డాక్టర్ కృష్ణ ప్రశాంతి రాష్ట్ర స్థాయిలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న అన్ని వైద్య కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల కంటే ఉన్నత ప్రతిభను కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచినందుకు డాక్టర్ కెఎన్ రావు గోల్డ్ మెడల్తో ఘనంగా సత్కరించారు. ఈ మెడల్ను అప్పటి గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ ద్వారా పొందడం విశేషం. ఇకపోతే మెడికల్, డెంటల్, వెటర్నరీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని వ్యక్తిత్వంలో, వైద్య విద్యలో అసాధారణ టాలెంట్ను కనబరిచినందుకు గాను 1994లో శ్రీ ప్రశాంతి సొసైటీ వారు ఆమెను భగవాన్ శ్రీ సత్యసాయి గోల్డ్ మెడల్తో సత్కరించారు. 1997వ సంవత్సరంలో కర్నూలు మెడికల్ కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశం పొంది అందులో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి 2000 సంవత్సరంలో ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీని సాధించారు. అదే సమయ స్ఫూర్తితో తిరుపతి, కర్నూలు వైద్య కళాశాలల్లో ఎండి పట్టభద్రులలో ప్రథమ శ్రేణిలో నిలిచి తనకు తిరుగులేదనిపించుకున్నారు డాక్టర్ కృష్ణ ప్రశాంతి.
పట్టుదల, కృషి, క్రమశిక్షణ, అసాధారణ ప్రతిభతో ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్ కృష్ణప్రశాంతి 1997లో సౌమ్యులు, ప్రతిభావంతులైన జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సిద్ధ హరినాథ్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 1998లో కేదార హర్షితకు, 2000 సంవత్సరంలో నూతన్ సాయి ప్రణీతులకు జన్మనిచ్చి తన మాతృత్వానికి సార్థకత చేకూర్చారు. అయితే తన బిడ్డల కోసం ఆమె శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి అమ్మ పాత్రకు న్యాయం చేకూర్చారు. భార్యగా, తల్లిగా తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించిన కృష్ణప్రశాంతి అంతటితో ఆగలేదు. అప్పటికే ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆమె డయాబెటాలజీకి సంబంధించి దూర విద్య ద్వారా అనేక ఫెలోషిప్స్ చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రిస్టియన్ మెడికల్ కళాశాల సిఎంసి వేలూరులో ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ కోర్సును పూర్తి చేశారు. అలాగే 2011లో మధుమేహ వ్యాధిగ్రస్తులకు వచ్చే పాద సమస్యలను సుమారు 200 మంది రోగులతో అధ్యయనం చేసి పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఇందుకుగాను అదే ఏడాదిలో జాతీయ స్థాయి ఉత్తమ పరిశోధన అవార్డును అందుకున్నారు. ఇకపోతే అంతర్జాతీయ స్థాయిలో సుమారు 7 దేశాలు పర్యటించి డయాబెటాలజీలో విశేషంగా కృషి చేసి సఫలీకృతులయ్యారు. అంతేకాక దీనికి సంబంధించి మరింత కృషి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. డయాబెటాలజీపై గట్టి పట్టు సాధించిన ఈ వైద్య కుసుమం మధుమేహ వ్యాధితో వచ్చే ఇన్ఫెక్షన్లపై జాతీయ స్థాయిలో ప్రసంగించి గుర్తింపు పొందారు. ఈ ప్రసంగానికి సంబంధించిన అంశాన్ని 2015లో మెడిసిన్ టెక్స్ట్ పుస్తకంలో ప్రచురించారు. ఎన్నో అవాంతరాలను అధిగమించిన డాక్టర్ కృష్ణప్రశాంతి తన ప్రతిభా పాఠబలతో లక్ష్యం వైపు అడుగులు వేసి విజయం సాధించారు. మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. మానవీయతకు పెట్టింది పేరు డాక్టర్ కృష్ణప్రశాంతి. ఆ గుణమే ఆమెను సామాజిక కార్యక్రమాల వైపు నడిపించింది. ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించే దిశగా ముందుకు నడిపించింది. ఉచిత వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు అందించి సామాజిక సేవకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందుకుగాను 2011లోనూ, అదేవిధంగా 2012లోనూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డు ఆమెను వరించింది. అదే కోవలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిటీ థక్కర్ అవార్డుతో సత్కరించి గౌరవించింది. జాతీయ స్థాయిలో దక్కిన ఈ అవార్డులు ఆమెలోని సామాజిక దృక్పథాన్ని మరింత ఇనుమడింపజేశాయి. అక్కడితో ఆగని కృష్ణప్రశాంతి ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. డయాబెటాలజీ రంగంలో పరిశోధనలకు సంబంధించి పరిశోధనా పత్రాల సమర్పణకు తోడ్పాటును అందిస్తున్నారు. ఆమె ప్రతిభ కౌశల్యాన్ని గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ద్వారా జిల్లాలోని వైద్య కళాశాలల్లో మెడికల్ ఎథిక్స్ బోధించే సభ్యురాలిగా నియమించింది. దీంతో ఆమె విద్యార్థులకు మానవీయ విలువలపై అవగాహన కల్పిస్తూ వారి ఉన్నతికి కృషి చేశారు. అదే సమయంలో ఆమె సమయస్ఫూర్తిని గుర్తించిన ఏపీ సర్కార్ చిత్తూరు జిల్లాలోని వైద్యశాలల బాధ్యతలను సైతం అప్పగించింది. ప్రభుత్వం తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు కృష్ణప్రశాంతి. 2013లో దేశంలో 7 మంది సభ్యులుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ నాయకత్వ కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక సభ్యులుగా, జాతీయ స్థాయిలో ఏకైక మహిళా సభ్యురాలిగా స్థానం దక్కించుకుని తిరుపతి పుణ్యక్షేత్రానికే గర్వకారణంగా నిలిచారు. మరెన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాల్లో ఆమె భాగస్వామ్యమై సమాజానికే ఆదర్శంగా నిలిచారు. ఇకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, రీసెర్చ్ సొసైటీ ఫర్ డయాబెటీస్ ఇన్ ఇండియా వంటి అసోసియేషన్లలో పనిచేస్తూ వైద్యులను సంఘటితం చేసి పలు విద్యా వైద్య కార్యక్రమాలను, ప్రజాహిత కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలను, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి జాతీయ రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో అవార్డులను సాధించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె చిత్తశుద్ధిని గుర్తించిన న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టర్ కృష్ణప్రశాంతిని జాతీయ స్థాయి మధుమేహ వ్యాధి కమిటీ కన్వీనర్గా నియమించారు. 2017 నవంబర్లో ఆర్ఎస్ఎస్డిఐ ఫెలోషిప్ అవార్డును భువనేశ్వర్లో ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ప్రతాప్ కుమార్ జైన్ ద్వారా అందుకుని ప్రశంసలు పొందారు. 7వ ప్రపంచ డయాబెటీస్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా 2017లో డయాబెటీస్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తరఫున న్యూఢిల్లీలో డయాబెటీస్ అవేర్నెస్ ఇనిషియేటివ్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఇలా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ఎన్నో సంస్థలు అవార్డులతో సత్కరించి కృష్ణప్రశాంతి సేవా నిరతిని కొనియాడాయి. 2016 నవంబర్లో జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్డిఐ వారు నిర్వహించిన 44వ వార్షిక సదస్సులో జాతీయ ఫ్యాకల్టీగా గుర్తింపును సాధించారు. అదే సంవత్సరం ఏప్రిల్లో సేవారంగంలో తిరుగులేదనిపించుకున్న ఈ వైద్య కుసుమాన్ని ఢిల్లీ తెలుగు అకాడమీ వారు అందించిన ఉగాది పురస్కారాన్ని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్ కోటే ద్వారా స్వీకరించి మన్ననలు అందుకున్నారు. అదే ఏడాది జూలైలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎండోక్రినాలజిస్టుల సభ్యత్వాన్ని పొందారు. 2016లో న్యూఢిల్లీలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డును భారత మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ ద్వారా అందుకుని మహిళా లోకానికి తిరుగులేదనిపించారు. 2016 ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగిన 125వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా వైద్యరత్న పురస్కారంతో సత్కరించింది బహుజన సంఘం. అదే సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం వారు ఆరోగ్య సంజీవని అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.
2018 ఫిబ్రవరి 24న తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ వారు ప్రాణదాత అవార్డుతో గౌరవించారు. ఆమె సమాజాన్ని వెలిగించే మణిదీపమని కొనియాడారు. డాక్టర్ కృష్ణప్రశాంతి అందించిన సేవలకు గుర్తింపుగా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. సేవానిరతికి అద్దం పట్టాయి. వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ కృష్ణప్రశాంతి సమాజంలోని ప్రజలకు వైద్య సేవలు అందించాలని భావించారు. అనుకున్నదే తడవుగా తన భర్త డాక్టర్ సిద్ధ హరినాథరెడ్డితో కలిసి తిరుపతి పుణ్యక్షేత్రంలో 2000 హర్షిత పేరుతో ఆసుపత్రిని స్థాపించారు. ఈ వైద్యశాలలో వైద్య సేవలను ప్రారంభించిన డాక్టర్ కృష్ణప్రశాంతి అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. తమ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ వారి సంతోషానికి బాటలు వేశారు. మనసున్న డాక్టర్గా రోగుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆసుపత్రి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే సామాజిక కార్యక్రమాలలోనూ ముందుండేవారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించగలరని నిరూపించారు. మహిళా శక్తిని చాటారు. స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ కొందరు మహిళలు వంటింటికే పరిమితమవుతున్నారు. కట్టుబాట్లనే విషయంలో చిక్కుకుని చితికిపోతున్నారు. ఈ తరుణంలోనూ డాక్టర్ కృష్ణప్రశాంతి చిన్న పల్లెటూరులో జన్మించి చిన్ననాటి నుంచే అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించి మహిళామణులు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. ఇందుకు తన జీవిత ప్రస్థానమే నారీమణుల శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని రుజువు చేశారు. తాము కూడా ఏ రంగంలోనైనా రాణించగలమని తాను ఎదుగునే తీరును సమాజానికి తెలియజేశారు. వైద్య వృత్తితో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండే కృష్ణప్రశాంతి తన భర్తతో కలిసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ఎందరో విద్యార్థులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. తన మాతృమూర్తి స్వర్గీయ డాక్టర్ సరోజమ్మ జ్ఞాపకార్థం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల అండర్ గ్రాడ్యుయేషన్ హాస్టల్లో రీడింగ్ రూమ్లకు గాను 2 లక్షల రూపాయలను వ్యయం చేశారు. సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆ గదులు వైద్య విద్యార్థులకు ఎంతో సహాయపడుతున్నాయి. ఇలా తనకు విద్యాబుద్ధులు నేర్పి తన ఉన్నతికి పాటుపడిన కళాశాలకు తన వంతు సహాయపడి రుణం తీర్చుకున్నారు. అలాగే తన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన కర్నూలు మెడికల్ కళాశాలలో తొలి మెడిసిన్ విభాగాధిపతి పద్మభూషణ్ స్వర్గీయ డాక్టర్ శ్రీపాద పినాకపాణి పేరుతో 1 లక్ష రూపాయలు విలువ చేసే అవార్డుకు రూపకల్పన చేసి ఎండి మెడిసిన్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆ అవార్డును ప్రదానం చేసి గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధానికి అర్థం తెలియజేశారు. అదే స్ఫూర్తితో జన్మభూమి రుణం కూడా తీర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన స్వగ్రామం వరదయ్యపాలెం మండలం వెంగారెడ్డి కండ్రిగ పరిసర ప్రాంతంలో వెలిసిన పురాతన దేవాలయమైన ఆంజనేయ స్వామి శ్రీకృష్ణ ఆలయాల జీర్ణోద్ధరణకు తన వంతు సహకరిస్తున్నారు. అదేవిధంగా తన భర్త డాక్టర్ సిద్ధ హరినాథరెడ్డి సొంత ఊరైన రేణిగుంట మండలం గాజుల మండ్యంలో వెలిసిన చోళరాజుల కాలం నాటి శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, పెరుమాళ్ల స్వామి వారి పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సహకరించి భూరి విరాళాలు అందిస్తూ భగవంతునిపై తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. డాక్టర్ కృష్ణప్రశాంతి వైద్యురాలే కాదు సుమా, సాహితీ ప్రియులు, కళాప్రేమికులు కూడా. వీటిపై మక్కువ ఉంది కాబట్టే తన భర్త డాక్టర్ హరినాథరెడ్డి తాత విద్వాన్ సిద్ధ శ్రీనివాసులు రెడ్డి రచించిన గ్రంథాలను, భగవద్గీత, ఉపనిషత్తులకు సంబంధించిన ఎన్నో పద్యాలను అనువాదం చేయడంతో పాటు పునర్ముద్రణ చేస్తూ అముద్రితమైన గ్రంథాలను డిజిటల్ రూపంలోకి మార్చే బృహత్తరకరమైన సాహిత్య కార్యక్రమాన్ని చేపట్టి సాహితీ సంపదను పరిరక్షించేందుకు నడుము బిగించారు. సహజ కవి అయిన స్వర్గీయ విద్వాన్ సిద్ధ శ్రీనివాసులు రెడ్డికి హరికథ విద్వాంసులని పేరుంది. అంతేగాక కవిరాజశేఖర అనే బిరుదు కూడా ఉంది. అందుకనే ఆ మహానుభావుని కీర్తిని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు ఆ పుణ్యదంపతులు. ఇప్పటికే యువశతకం అనే పుస్తకాన్ని ముద్రించారు. మరికొన్ని ప్రచురణలను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన సంస్థ సహకారంతో ముద్రణలు జరిపిస్తూ ఆ గ్రంథాలకు సార్థకత చేకూరుస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల హరికథ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపే విద్యార్థులకు సిద్ధ శ్రీనివాసులు రెడ్డి పేరు మీద బహుమతిని ప్రదానం చేసే మహత్తర కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. దీనికి గాను 1 లక్ష రూపాయల నగదును హరికథ విభాగానికి ఇస్తున్నారు. నిరాడంబర జీవితమే ఇష్టపడే కృష్ణప్రశాంతిని ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె నైపుణ్యానికి అద్దంగా నిలిచాయి. గత 20 ఏళ్లుగా ఆకాశవాణిలో ఆరోగ్య సలహాలపైన తన మధుర వాణిని వినిపిస్తూ రేడియో శ్రోతలకు ప్రీతిపాత్రులయ్యారు. టీటీడీ ఉద్యోగులలో వృత్తి నైపుణ్యంతో పాటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ వారికి ఆరోగ్య సూత్రాలను బోధిస్తూ శిక్షకులుగా మారారు డాక్టర్ కృష్ణప్రశాంతి. తర్వాత భారతీయ విద్యాభవన్ పాఠశాల కమిటీ మెంబర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ విద్యాసంస్థ ఉన్నతికి పాటుపడుతున్నారామె. 2011లో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ స్పీకర్గా, స్పైన్ ఫ్లూకు చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్గా పనిచేశారు. అనేక వాకర్ అసోసియేషన్లకు ఉచిత వైద్య సలహాలు ఇచ్చే వైద్యురాలుగా సేవలందించి తనలోని సేవా తత్పరతను చాటుకున్నారు. అంతేకాక పలు స్వచ్ఛంద సంస్థలకు వైద్య సలహాదారులుగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవిత సభ్యులుగా సేవలందించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు నిరంతరం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ
వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. మదర్ థెరీసా స్ఫూర్తితో ఎన్నో అనాథ చరణాలయాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు, మానసిక వికలాంగుల గృహాలకు చేయూతనందిస్తున్నారు. దృష్టిలోపమున్న బాధితులు, బధిరులు ఉన్న గృహాలకు మానవతా దృక్పథంతో సహాయం చేస్తూ ప్రత్యేక ప్రతిభావంతులకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వారిని సంపూర్ణ ఆరోగ్యం వైపు నడిపిస్తున్నారు. అనేక మెడికల్ అసోసియేషన్లో జీవితకాల సభ్యులుగా ఉంటూ సంస్థాగత కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మహిళా వైద్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ థైరాయిడ్ సొసైటీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థలలో జీవితకాల సభ్యత్వం పొంది ఆ సంస్థల అభివృద్ధికి పాటుపడుతూ తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారు. తన సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరువజేస్తూ ఆరోగ్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పల్లె ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ పూర్వపు అధ్యక్షురాలిగా, రాష్ట్ర స్థాయి ఫిజీషియన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా, ఎస్వీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త కార్యదర్శిగా, జాతీయ మధుమేహ నియంత్రణ కమిటీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కన్వీనర్గా, ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా కోశాధికారిగా, ఏపీ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలిగా, తిరుపతికి చెందిన హర్షిత హాస్పిటల్ అండ్ బెస్ట్ డయాబెటిక్ కేర్ సెంటర్ ఫిజీషియన్గా, షుగర్ వ్యాధి నిపుణులుగా పనిచేస్తూ అన్ని రంగాలలో రాణిస్తూ వైద్య వృత్తికే వన్నెదిస్తున్నారు. పాశ్చాత్య పోకడలతో మహిళల వస్త్రధారణలో మార్పులొచ్చిన భారతీయ వనితగా మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తాను కట్టు బొట్టులో మార్పు లేకుండా సహజ సిద్ధమైన వస్త్రధారణతో తెలుగుదనానికి నిండుదనం చేస్తున్నారు. తెలుగు నారీ లోకానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే కవి రాయప్రోలు సాహిత్యాన్ని గుర్తు చేస్తున్నారు డాక్టర్ కృష్ణ ప్రశాంతి. భారతావనికే వన్నెదేస్తున్నారు. తాను రక్తం పంచి జన్మనిచ్చిన కేదార హర్షిత నూతన సాయి ప్రణీతులకు తల్లిగా, స్నేహితురాలిగా, బోధకురాలిగా వారిని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు. అమ్మదనానికి అర్థం చెబుతున్నారు. తన పిల్లలు ప్రస్తుతం కోలారులోని శ్రీ దేవరాజ్ మెడికల్ కళాశాలలో కేదార హర్షిత మెడిసిన్ 4వ సంవత్సరం కాగా, చెన్నైలోని మద్రాస్ మెడికల్ కళాశాలలో నూతన్ సాయి ప్రణీత్ మెడిసిన్ 1వ సంవత్సరం చదువుతూ తల్లికి తగ్గ బిడ్డలుగా పేరు తెచ్చుకుంటున్నారు. సహజ సిద్ధమైన ప్రతిభతో, మానవత్వంతో మంచి ఉపన్యాసకురాలిగా, హృదయమున్న వైద్యురాలిగా, సంక్లిష్టమైన వ్యాధులను గుర్తించడంలో నిష్ణాతురాలిగా, చిరు ప్రాయంలోనే పేరు ప్రఖ్యాతులను ఆర్జించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికే గర్వకారణంగా నిలిచారు డాక్టర్ కృష్ణ ప్రశాంతి. నిజమైన భారతమాత ముద్దుబిడ్డగా కీర్తి గడిస్తున్నారు. మహిళా శక్తికి తిరుగు లేదనిపిస్తున్నారు.